హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె. చెప్పుడు నేను మీ ఆజీ కీర్తి వచ్చేసాను. కొంచెం లేట్ అయిందండి, ఎవరు ఏం అనుకోవద్దు. అండ్ గెస్ట్ తో వచ్చేస్తానని చెప్పేసాను కదా, గెస్ట్ కూడా రెడీగా ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. రామ్మోహన్ రావు గారు రెడీగా ఉన్నారు అనమాట. దాసరి రామ్మోహన్ రావు గారు, శ్రీ కన్వీనర్, ఇంకా మనతో చాలా విషయాలు మాట్లాడడానికి ఆయన అయితే రెడీగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి స్వాగతం చెప్పేద్దాం. హలో సార్, నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. నమస్కారం అమ్మా. నమస్తే సార్, బాగున్నారా సార్? బాగున్నానమ్మా, బాగున్నాను. ఓకే సార్, మన షో స్టార్ట్ చేద్దాం సార్. అండ్ ముందుగా నా మాట వినపడుతుందమ్మా? ఆ చాలా క్లియర్ గా ఉంది సార్. రైట్, థాంక్యూ. ఎస్, స్టార్ట్ చేద్దాము. ముందుగా నెంబర్స్ చెప్పేస్తాను కాలర్స్ కి. సో లిజనర్స్, మీరు ఎవరైనా వింటున్న వాళ్ళు కాల్ చేయాలని అనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ చెప్పేస్తున్నాను. ఇండియన్ చేయాలనుకుంటే 9705222205 కి కాల్ చేసేయండి. అండ్ యూఎస్ఏ నుంచి కాల్ చేయాలనుకుంటే 9197012005 కి కాల్ చేసేయండి. అండ్ యూకే నుంచి కాల్ చేయాలనుకుంటే 1158822005 కి కాల్ చేసేయండి. అండ్ వాట్సాప్ నుంచి కూడా కాల్ చేయొచ్చు, ఇండియా నెంబరే. అండ్ స్కైప్ నుంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అనేసి స్కైప్ నుంచి కూడా కనెక్ట్ అయిపోయి కాల్ చేసేసేయండి. అండ్ ముందుగా మనము షో స్టార్ట్ చేసేద్దాము. నమస్తే సార్, ముందుగా మీ గురించి మా లిజినెస్ కోసం కొన్ని విషయాలు. అందరికి నమస్కారం. నా పేరు దాసరి రాము, రామ్మోహన్ రావు అయితే రాము అంటారు. బేసికల్ గా గుంటూరు, ఆంధ్రప్రదేశ్. మా పెద్దల నుంచి కూడా మైనింగ్ బిజినెస్, మాది బేసిక్ గా మైనింగ్ ఇండస్ట్రీలో ఉన్నాం. ఫ్రమ్ 1902 దాదాపుగా మేము సౌత్ ఇండియాలో ఫస్ట్ మైన్ ఓనర్స్, మా పూర్వీకులు, మా పెద్దలు. నెక్స్ట్ సర్వీస్ ఓరియంటెడ్ యాక్టివిటీస్ అదే చిన్నప్పటి నుంచి కూడా. సమాజంలో మన వంతుగా మనం ఎంత కొంత చేయాలనే భావనలో పబ్లిక్ సర్వీస్ యాక్టివిటీస్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంటాం. నేను MBA కంప్లీట్ చేశాను. అండ్ మోర్ ఓవర్ బ్లూ క్రాస్ పీపుల్ ఫర్ యానిమల్స్, గో సంరక్షణ అంటే ఆవులు పోయినీయకుండా ఇలాంటి వాటి పెట్టి వర్క్ చేస్తుంటాం. స్ట్రీట్ యానిమల్స్ దెబ్బలు తగిలితే వాటికి కొంచెం కేర్ తీసుకోవటం, షెల్టర్ ప్రొవైడ్ చేయడం, చిన్నప్పటి నుంచి ఆ యాక్టివిటీస్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంటాం. అండ్ తర్వాత హిందుత్వ అయిన యాక్టివిటీస్, అనేక దేవాలయాలకు సంబంధించిన ఆస్తులు కాపాడటం, వాటికి సంబంధించినవి ఏదన్నా పెద్ద హిందుత్వ సంబంధించి పెద్ద కార్యక్రమాలు జరుగుతుంటే మా వంతు మోరల్ సపోర్ట్ ఇవ్వటం, ఇట్లా మొదటి నుంచి కూడా ఫాలోఅప్ చేస్తుంటాం. అండ్ మోర్ ఓవర్ ఐఎమ్ ఫ్రమ్ కాపు కమ్యూనిటీ. ఇది ఆంధ్ర రాయలసీమలో, ఇది కాపు బలిజ, తెలంగాణలో మున్నూరు కాపు ఇట్లా అంటారు. మా కమ్యూనిటీ సంబంధించిన పూర్ పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వాళ్ళ వెల్ఫేర్ యాక్టివిటీస్, వాళ్ళకి స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ ఇలాంటివి చేయటం. గుంటూరులో తులసి సీట్స్ అని తులసి రామచంద్రపూర్ గారు ఉన్నారు, వారు అంతా వారితో పాటు కలిసి పూర్ స్టూడెంట్స్ కి ఎవ్రీ ఇయర్ కొత్త స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేయటం, వాళ్ళకి చదువుకోవడానికి చేసి తీసుకోవటం, ఇట్లా మా వంతుగా మొదటి నుంచి సర్వీస్ యాక్టివిటీస్ లో చేస్తుంటాం. తర్వాత ప్రజారాజ్య పార్టీలో చిరంజీవి గారితో పాటు వర్క్ చేశాను. బేసికల్ గా ఆయనతో పాటు వర్క్ చేసింది ఏంటంటే సోషల్ జస్టిస్ కాన్సెప్ట్ మీద. ఆయన సామాజిక న్యాయం అనే పేరుతో వచ్చారు. రాష్ట్రంలో 200 కులాలు 300 కులాలు ఉన్నాయి, అందరికి కూడా రాజ్యాధికారం అందాలి. కేవలం 2-3 కులాలే కదా, అందరికి రాజ్యాధికారం అందాలనే కాన్సెప్ట్ లో వచ్చారు. ఒక మంచి వ్యక్తి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి మనం కూడా సహకరించాలని నేను చిరంజీవి గారితో పాటు ఎంటైర్ మొత్తం ఆయన తెలంగాణ ఆంధ్ర మొత్తం ఆయన రోడ్ షోస్ మొత్తం ఆయనతో రోడ్ టూర్ కమిటీ మెంబర్గా ఉన్నాను, స్టేట్ సెక్రటరీగా ఉన్నాను, ఆయన తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నాను. నా వర్క్ నేను సర్వీసెస్ ఇచ్చాను ఆయనకి. తర్వాత ఆయన పార్టీ మెర్జ్ కాంగ్రెస్ లో పార్టీ మెర్జ్ చేస్తున్నప్పుడు కొత్త మీరు పార్టీని కలపద్దండి, మనకి 70 లక్షల ఓట్లు పడ్డాయి ప్రజల నుంచి, వాళ్ళెవరో మిమ్మల్ని కొంచెం బెదిరించు, మీరు పార్టీ నడపలేరు, భయపెట్టు, ఇలా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మీరు నమ్మద్దు, మీరు పార్టీ నడుపుదాం, అలయన్స్ పెట్టుకుందాం, ఎవరైనా పొత్తు అలయన్స్ పెట్టుకుందాం తప్ప పార్టీ మెర్జ్ చేయబాకనని ఆయనకున్న భయాందోళనతో ఆయన పార్టీ మెర్జ్ చేశారు. తర్వాత ఈ కాపు రిజర్వేషన్ ఫైల్, అప్పుడున్న గవర్నమెంట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు
రిజర్వేషన్ ఫైల్ ఇప్పటి నుంచో పెండింగ్ లో ఉంటే ఆ రిజర్వేషన్ ఫైల్ పూర్తి చేయమని చెప్పని దాదాపు ఒక 1 ఇయర్ పైన పెద్ద మూమెంట్ ఒకటి తీసుకొచ్చాను స్టేట్ లో. కాపులో ఉన్న పేదవాళ్ళకి ఆ రిజర్వేషన్స్ కల్పించమని చెప్పి తర్వాత చంద్రబాబు నాయుడు గారు వారు కొంత నేను సపోర్ట్ చేస్తాను ఈ మీరు చెప్పిన ఫైల్ కంప్లీట్ చేస్తా హెల్ప్ చేయండి అంటే కొంత హెల్ప్ చేయడం జరిగింది ఆ టైం పైన. ఎవ్రీ ఇయర్ ఈ సౌత్ ఇండియాలో ఉన్న ఈ కాపు కమ్యూనిటీ సంబంధించి సౌత్ ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి తెలంగాణ ఆంధ్ర తమిళనాడు కర్ణాటక కేరళ ఈ 5 స్టేట్స్ నుంచి కమ్యూనిటీ పెద్దలందరినీ కూడా ఒక చోటకు తీసుకొచ్చి వాళ్ళందరితో కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తుంటాం రెగ్యులర్ గా. చేయటం గల కారణం ఏంటంటే 2 రీజన్స్. ఒకటి నేను హిందూ మతంలో పుట్టాను. ఆ మతంలో పుట్టాను కాబట్టి హిందుత్వ సంబంధించినవి గో సంరక్షణ కార్యక్రమాలు దేవాలయాలకు సంబంధించిన కార్యక్రమాలు స్వామీజీకి సంబంధించిన కార్యక్రమాలు కానీ ఏదైనా యజ్ఞాలు హోమాలు కార్యక్రమాలు కానీ ఏమైనా జరిగే కార్యక్రమాలు మా వంతుగా సపోర్ట్ చేస్తుంటాం. అట్లాగే ఈ కాపు కమ్యూనిటీలో పుట్టాం కాబట్టి కమ్యూనిటీలో పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మనం ఎంత కొంత చేయాలి మన బాధ్యత భగవంతుడు మనకి ఇచ్చాడు. విఆర్ వెల్ ఆఫ్ మనం దేవుడు మనకు అది ఇచ్చాడు కాబట్టి మన చేతనైంది అక్కడ ఉన్న సొసైటీకి చెయ్యాలని చెప్పని కాపు కమ్యూనిటీ చేస్తుంటాం. వీటన్నిటితో పాటు ఓవరాల్ గా మొదటి నుంచి కూడా మన ఈ బ్లూ క్రాస్ వీటన్నిటితో ఆర్గనైజేషన్స్ తో ఇప్పుడు రెగ్యులర్ గా ఈ యానిమల్స్ కోసం యానిమల్ రైట్స్ వాటి హక్కులు కాపాడే విషయంలో ఎప్పుడు కూడా మా చేతనైని సొసైటీలో చేస్తుంటాం. ఇవి బేసిక్ గా మా యాక్టివిటీస్. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ పెట్టి నేను అదే సోషల్ జస్టిస్ కాన్సెప్ట్ మీదే నేను మొదటి నుంచి నేను ఉన్నది నేను ప్రయత్నం చేస్తున్నాను నాకు అండగా ఉండండి మీరు సపోర్ట్ చేయండి అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు అడగటం వలన లాస్ట్ మొన్న ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారితో దాదాపు నేను ఒక 160 కాన్సెన్సెస్ తిరిగి అక్కడ ఉన్న ఎస్సీ బీసీలు కాపులన్నీ కమ్యూనిటీస్ అందరితో కూర్చొని డబ్బులకి ఓట్లు అమ్ముకోబాకండి దయచేసి డబ్బులకు ఓట్లు అమ్ముకోవడం అంటే డెమోక్రసీ పోయినట్టే మీరు స్వచ్ఛంగ నిజాయితీగా ఎలక్షన్స్ చేసుకోండి మంచి వ్యక్తి ఎన్నుకోండి అని చెప్పని నేను ఒక 160 కాన్సెన్సెస్ తిరిగి మన పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా ఎలక్షన్స్ అప్పుడు రీసెంట్ గా వర్క్ చేశాను ఆయనతో పాటు. ఇది నా యాక్టివిటీ. ఈ యాక్టివిటీస్ చేయటం గల రీజన్ ఏంటంటే ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అతని మనసులో ఎంత సమాజానికి ఏదైనా చేద్దాం తపన ఉన్నా కూడా తనకున్న రెస్పాన్సిబిలిటీలు బాధ్యతలు కుటుంబం భార్య పిల్లలు వీళ్ళందరూ పోషించుకోవటం అవన్నీ చేసుకుంటూ సమాజానికి ఏదైనా చేయాలంటే వాళ్ళకి టైం సరిపోదు. వాళ్ళకి అంటే వాళ్ళ కుటుంబం పోషించుకోవడానికి వాళ్ళ టైం అంతా సరిపోదు. ఎంతో కష్టపడితేనే నెలకు వచ్చే జీతం ఇల్లు గడుస్తుంది వాళ్ళకి. వాళ్ళు సమాజానికి చేద్దామన్నా చేయలేని పరిస్థితి. ఇది మనం భగవంతుడు విఆర్ బ్లెస్డ్ బై గాడ్ భగవంతుల అనుగ్రహంతో ఏదో డబ్బుని ఇంట్లో పుట్టాం దేవుడు కొంచెం మనకు అవకాశాలు ఇచ్చాడు. మనం కూడా ఎంతసేపటికి మనకి మనమే సంపాదించుకోవాలా మన కుటుంబాన్ని చూసుకోవాలి మన ఆస్తులు పెంచుకోవాలా మనం కూడా డబ్బు ఉన్నవాడు సమాజంలో ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్నవాడు సోషల్ గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు కూడా అదే మాట సెల్ఫ్ గా వాళ్ళ సొంతానికి స్వార్థంగా ఆలోచించుకుంటే ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేసే వాళ్ళు ఎవరు మిగలరు. కాబట్టి భగవంతుడు మనకు ఒక మంచి పొజిషన్ లైఫ్ ఇచ్చాడు కాబట్టి మన వంతు ఎక్కువగా సొసైటీకి మన చేతనం చెయ్యాలనే పాలసీ నేను స్వామి వివేకానందనే ఫాలో అవుతాను. అడ్మైర్ స్వామి వివేకానంద. ఆయన ఎప్పుడు కూడా మనిషి సాటి జీవరాశులకి మానవుడికి సహాయం చేయమన్నదే ఆయన మొదటి నుంచి ఆయన బోధన. నేను అదే ఫాలో అవుతాను. అదే నా లైఫ్ ఇన్స్పిరేషన్ తీసుకుని ఇప్పుడు దాకా మేము చేయగలిగిన కార్యక్రమాలు ఏదో చేస్తున్నాం. వెరీ నైస్ సార్. సో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీకు తెలిసిందే వైసీపీ ప్రభుత్వం ఉంది సార్. సో ఇప్పుడున్న మోస్ట్ ఎక్కువగా ఉన్న గొడవ ఏంటి అంటే 3 రాజధానుల గొడవ. సో ఈ 3 రాజధానుల గొడవ ఎలా ఉన్నా గానీ కోర్టు నోటీస్ కూడా ఇచ్చింది అనమాట. రాజధాని అక్కడి నుంచి కదలడానికి వీల్లేదు అని చెప్పినా కూడా నైట్కి జీవోలు పాస్ చేసి రాజధానులు తరలించే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అని మీరు అనుకుంటున్నారు? అంటే నైట్కి నైట్ జీవోలు పాస్ చేయాల్సిన అవసరం ఏంటి అని మీరు అనుకుంటున్నారు? మీ ఉద్దేశం ఏంటి? ఇందులో ప్రధానమైన అంశం ఒకటి ముఖ్యమైన అంశం ఒకటి ఉంది ఏంటంటే అమ్మా
జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైమే ఆయన యాక్చువల్గా పవర్ లోకి వచ్చేవారు లాస్ట్ టైమే. అప్పుడు ఏమైందంటే లాస్ట్ లో టీడీపీ పార్టీ బీజేపీతో అలయన్స్ పెట్టుకోవటం, పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి సపోర్ట్ చేయటం, ఇవన్నీ జరగటం వలన ఆయన 2% తో గెలవాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు అదే 2% తో ఓడిపోయారు. అది ఒక పవర్ చేతిలో జారిపోయింది ఆయనకి. ఈసారి కూడా పవర్ చేతిలో జారిపోతే తనతో పాటు ఉండే వాళ్ళు ఎవరు నిలబడరు. వాళ్ళందరూ సొంతంగా ఒక పార్టీ వేరేగా ఎస్టాబ్లిష్ చేసుకుంటే వచ్చిన వాళ్ళు కాదు, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బలహీనం అయిపోయింది కాబట్టి వీళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్ కావాలని జగన్మోహన్ రెడ్డి దగ్గరతో ట్రావెల్ చేయడానికి వచ్చారు వీళ్ళంతా కూడా. ఈసారి కూడా ఎలక్షన్స్ లో ఏదైనా పొరపాటు జరిగితే ఈ ఈ లీడర్షిప్ నిలబడదు, పార్టీ నిలబడదు. అందుకని వారు ఎట్టి పరిస్థితుల్లో పవర్లోకి రావాలన్న ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలకు సంబంధించినవి అనౌన్స్ చేశారు, నవరత్నాలు అని చెప్పారు. ఆ అనౌన్స్ చేస్తున్నప్పుడు రాష్ట్ర బడ్జెట్ ని అసెస్ చేసుకోలేకపోయారు. తెలంగాణ నుంచి డివైడ్ అయిపోయి వచ్చిన తర్వాత మన రాష్ట్రం ఈరోజు ఇన్కమ్ లేదు. హైదరాబాద్ ఒక హైదరాబాద్ సిటీ మీద 60,000-70,000 crores అమౌంట్ వస్తుంది, 60,000-70,000 crores ఆదాయం ఒక హైదరాబాద్ నుంచి వస్తుంది తెలంగాణ. మనకు అలాంటి పూర్ బేస్ కోల్పోయి బయటకు వచ్చాం మనం. అంత ఇన్కమ్ సోర్సెస్ లేవు మనకి. నెక్స్ట్ 60 సంవత్సరాల్లో ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలకు కలిపి ఉన్న అప్పు 60,000 crores 60,000 crores అయితే ఈ 5 ఇయర్స్ లో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు 2,25,000 crores 2,25,000 crores ఆయన అప్పు చేశారు రాష్ట్రాన్ని నడిపించడానికి. ఇప్పుడు ఆ అమౌంట్ తీర్చాలా, వాటి వడ్డీలు కట్టాలా? అంతకుముందు వచ్చి హైదరాబాద్ ఇన్కమ్ లేదు, లోటు బడ్జెట్ డెఫిసిట్ బడ్జెట్ లో ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఈ పథకాలు ఇవన్నీ కూడా నాకు తెలిసి ఆచరణ సాధ్యమయ్యే పథకాలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి డబ్బులు లేవు, అనేక డిపార్ట్మెంట్స్ లో ఉన్న డబ్బులన్నీ పుల్అప్ చేసి అమ్మ ఓడి మిగతా వాటికి ఇస్తున్నారు డబ్బులు తీసుకొచ్చి. డబ్బులు లేవు ఎక్కడ, ఇద్దాం అన్నా కూడా అది. ఇప్పుడు గవర్నమెంట్ చాలా ఇబ్బంది పడుతుంది ఆ స్కీమ్స్ అని చెప్పిన స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం, పవర్ కోసం చేసిన స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు ప్రజలకి. ప్రజలకు ఒక డైవర్షన్ కావాలా? నిన్నటిదాకా మా స్కీములు ఇంప్లిమెంట్ చేయట్లేదని బాధపడ్డారు, ఈ రోజు 3 రాజధానులు అని చెప్పిన అనగానే జనం అన్ని అయ్యా సంక్షేమ పథకాలు మర్చిపోయారు. ఇప్పుడు అందరు రాజధాని ఇష్యూలో పడ్డారు. ఇప్పుడు చివరికి ఏం చేశారంటే కులాల పేరుతో ఒక భాగం విభాగం అయింది, మతాల పేరుతో ఒక ముక్క అయింది, ఇప్పుడు ప్రాంతాల పేరుతో ఇంకొక కొత్త సమస్య వచ్చి పెట్టేటట్టు తీసుకుని పెట్టారు. నేను అనుకుంటే మాత్రం ప్రధానమైన సమస్య అదే. ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడు ఈయన ఎంత రాజధాని ఎంత డెవలప్ చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసిన రాజధాని అని చెప్పనే బ్రాండ్ ఉండిపోతుంది. ఫస్ట్ స్టార్ట్ చేశాడు కాదు అలాంటి దాన్ని, నేనెందుకు కుజాన్ వేసుకోవాలని చెప్పని ఈయన అనుకున్నారు ఏమో. వారు రాజధాని ఇక్కడి నుంచి వైజాగ్ కి తరలించాలని చెప్పని అనటం జరిగింది. అది 100% తప్పు. రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గం ఎవరైతే ఆయనకి అండగా నిలబడి మొన్న గట్టిగా వర్క్ చేసి పెట్టారో వాళ్ళు కూడా బాధపడుతున్నారు నా దగ్గర. ఏమండి మేము గుంటూరు రావడానికి రాజధాని ఏరియా రావడానికి ఇబ్బంది అవుతుందంటే మళ్ళీ విశాఖపట్నం అని చెప్పి అంటున్నారు. తిరుపతి అనంతపురం జిల్లా ప్రాంతాల నుంచి మేము రావాలంటే 900 kilometers 1,000 kilometers పైన వస్తుంది వైజాగ్ కు. సగటు సామాన్యుడు వైజాగ్ దా సెక్రటరీ వచ్చి ఎలా పని చేయించుకోగలుగుతాడు, అంత దూరం ఎలా రాగలుగుతామని రాయలసీమ ప్రాంతాల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తుంది. అది మరి ఆయన మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే, వారు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు ఉన్న రోజుల్లో కూడా ఆయన వాళ్ళ తండ్రి గారి మాట వినేవాడు కాదు. ఆయన మొండి మనిషి, తను అనుకున్న చేసుకెళ్తాడు. ఆయన నిర్ణయం తీసుకున్నాడు, ఆ నిర్ణయం ప్రకారంగా రాజధాని షిఫ్టింగ్ అంటున్నాడు. ఇప్పుడు అక్కడ కొత్తగా కట్టడానికి బిల్డింగ్లు కట్టడానికి కూడా డబ్బులు లేవు మన దగ్గర రాష్ట్ర ఖజానాలో. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఈయన పెట్టిన గ్రామ సచివాలయాలకి 2 నెలల నుంచి జీతాలు లేవు. రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయ్ పర్మనెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో 10% ఆఫ్ ద ఎంప్లాయీస్ కి ఇంకా శాలరీస్ అందరు, పోయిన నెల శాలరీస్ అందలేదు వాళ్ళకి. ఇంకా ఇంత డెఫిసిట్ లో ఉన్నప్పుడు ఒకసారి ఆలోచించాలా? 10,000 crores పెట్టి, కేంద్రం ఇచ్చిన డబ్బులు పెట్టి 10,000 crores పెట్టి బిల్డింగ్స్ కట్టించారు. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ 60% కంప్లీట్ అయిపోయినాయి. అక్కడ ఒక 20-30% పెండింగ్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం రాజధాని ఇక్కడ స్టార్ట్ చేసుకొని 1 or 2 years తర్వాత రాష్ట్రం
ఫైనాన్షియల్ గా స్టేబుల్ కి వచ్చేందుకు నిర్ణయాలు తీసుకుంటే బాగుండేది. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా డబ్బులు ఏదో ముడుపులు కేసు ఏదో కేసీఆర్ గవర్నమెంట్ లో ఎవరు ఎమ్మెల్సీకి డబ్బులు ఇచ్చే ముడుపులు కేసు దేంట్లో ఆయన వాయిస్ అయింది దొరికి అక్కడ దొరికి కేసీఆర్ కేసు పెట్టి బెదిరించేటప్పటికి 10 సంవత్సరాలు హైదరాబాద్ వాడుకునే అవకాశం ఉన్నా కూడా కేసీఆర్ వార్నింగ్ ఇవ్వడంతో హైదరాబాద్ వదిలిపెట్టి వచ్చేసాడు. ఇక్కడ అవకాశం ఉన్న హైదరాబాద్ వదిలేసుకుని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఏదో క్యాపిటల్ నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రం మొత్తానికి సెంటర్ ఇది. నేను చంద్రబాబు నాయుడు గారిని ఎవరిని నేను సపోర్ట్ చేయట్లేదు. నేను సామాజిక ఉద్యమాల్లో ఉంటాం. మాకు రాజకీయ పార్టీతో సంబంధం లేదు. ఎవరిని పొగడేది లేదు. ఎవరిని ప్రేమించేది లేదు. ఇందులో మేము సిద్ధాంతం కోసం పనిచేస్తాం. చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు వ్యతిరేకం. ఆయన అంటే కోపం నాకు. అనుభవం కలిగిన లీడరు, హైదరాబాద్ డెవలప్ చేశాడు అనుభవం కలిగిన లీడరు. ఇతనైతే రాజధాని కూడా లేని రాష్ట్రం, బడ్జెట్ లేని రాష్ట్రం డెవలప్ చేస్తాడు అనుకుని మనం ఆ రాష్ట్రం అందరూ కూడా ఆయన గెలిపించడానికి నుంచో పెడితే రాజధానిని సగం సగం పూర్తి చేసి వదిలిపెట్టేశాడు. రాష్ట్రం 2,05,000 కోట్లు అప్పులు మయం చేశాడు రాష్ట్రాన్ని. అంత గంద ఆయన వల్ల నేను చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. ఆయన ఏదో బాగా చేస్తాడని ఆయన కూడా సగం సగం పనులే చేశాడు. కేంద్రంతో గొడవలు పెట్టుకున్నాడు. ఆ కేంద్రంతో వచ్చే డబ్బులు 4 రూపాయల డబ్బులు కూడా అయిపోయినాయి. వాళ్ళ దగ్గర నుంచి వచ్చే డబ్బులు కూడా అయిపోయినాయి. ఆయన ఎట్లా చేశాడు? ఈయనేమో మొండి వైఖరితో చంద్రబాబు నాయుడు గారితో వీరిద్దరి మధ్య ఉన్న వ్యక్తిగతమైన వైరం అంటే మొన్న చూసారా ఇక్కడ ప్రజావేదిక అని చెప్పి కృష్ణానది ఒడ్డున ప్రజావేదిక అని ఉంది. 10-20 కోట్లు పెట్టి కట్టించారు. అది అది ఒడ్డున కట్టారు తప్పు అన్నారు. దాన్ని ఆ కట్టించింది ప్రజల డబ్బుతో కదా. జగన్మోహన్ రెడ్డి గారు వాడుకోవచ్చు కదా ఏదైనా స్వచ్ఛంద కార్యక్రమానికి. లేదు ఏదైనా మంచి పేదవాళ్ళకి ఏదైనా సోషల్ వెల్ఫేర్ స్కీమ్ కింద పెట్టుకోవచ్చు కదా, వాడుకోవచ్చు కదా దాన్ని. లేదు అది కరెక్ట్ కాదని చెప్పని దాన్ని పగల కొట్టించారు. నది ఒడ్డుందని పగల కొట్టించారు. మరి నది ఒడ్డున ఇప్పుడు ఇంకా 100 కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా. అక్కడ కృష్ణానదికి అటు పక్కన విజయవాడ రేపు, ఇటు గుంటూరు డిస్ట్రిక్ట్ రేపు దాదాపు ఇంకో 200-300 పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి నది పక్కన. మరి అవన్నీ కూడా పగల కొట్టచ్చు కదా. ఎందుకు పగల కొట్టలేదు వాటిని? ప్రజల డబ్బుతో కట్టి దీని ఎందుకు పగల కొట్టారు? అంటే వీళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతమైన కక్ష ఉంది. వీళ్ళ వ్యక్తిగతమైన వైర కక్షతో రాష్ట్ర భవిష్యత్తును పాడు చేస్తున్నారు. నా బాధ ఇద్దరు చేసేది ఒకటే పని. ఈయనంటే ఆయనకి పడదు, ఆయన అంటే ఈయనకి పడదు. ఇది తీసుకొచ్చి జనాల మీద రుద్దుతున్నారు అని అనుకోవచ్చు కదా. అవునండి, అవునండి, 100% కరెక్ట్. 100% వీళ్ళిద్దరి మధ్య రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. సో ఈ ఇంకా 5-4 ఏళ్ళు ఉంది కాబట్టి ఇంకా జనాలకు ఉపయోగపడే పనులు ఏమన్నా చేస్తారని అనుకోవాలా, లేకపోతే ఇంకా నష్టపోతుందని అనుకోవాలా, దీన్ని ఎలా చూడాలంటారు సార్? ఇదేం లేదండి, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అత్యంత బ్లండర్ మిస్టేక్ అండి. ఒకవేళ అక్కడ భూములు వేరే వాళ్ళ భూములు ఉన్నాయి, ఐ భూములు ఈ భూములు ఉన్నప్పుడు ఎంక్వైరీ జరుపు, వాళ్ళ మీద లీగల్ గా యాక్షన్ తీసుకో. ఖచ్చితమైన యాక్షన్ తీసుకోండి. వాళ్ళందరం బ్లాక్ లిస్ట్ లో పెట్టండి, యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు భీమిలి ఏరియాలోకి రాజధాని ఏరియా సెక్రటరీ షిఫ్ట్ చేస్తారంటున్నాడు కదా. కొడాలి నాన్నగారు అసెంబ్లీలో చెప్పారు ఈజ్రాక్ లో జనాభా పేరుకే జనాభా కాపులు బీసీలు ఎస్సీలు పేరుకే జనాభా ఉన్నారు అంతే. అక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు అందరూ. కొడాలి నాన్నగారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు వైజాగ్ లో వ్యాపారాలు ఎవరు చేతిలో ఉన్నాయని. 70% అయితే వైజాగ్ లో విశాఖపట్నం ఉన్న వ్యాపారాలన్నీ కమ్మ సామాజిక వర్గం చేతిలోనే ఉన్నాయి. గీతంస్ ఆయన ఉన్నారు, వాళ్ళు ఎవరో ఉన్నారు అక్కడ ఆ ప్రాంతంలో. బాలకృష్ణ గారి బంధువులు అవుతారు, సినిమాకర్ బాలకృష్ణ గారు బంధువులు అవుతారు భీమిలి ఏరియాలో. ఇప్పుడు వాళ్ళ చేతిలో 500 ఎకరాలు 1,000 ఎకరాలు యూనివర్సిటీస్ ఉన్నాయి పెద్ద పెద్ద ఆ ఏరియాలో వాళ్ళకి. నువ్వు క్యాపిటల్ అన్న తర్వాత ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం అని ఒక కులాన్ని చూపించి కదా రాజధాని షిఫ్ట్ చేస్తున్నాడు. వాళ్ళ దగ్గర వాళ్ళ క్యాపిటలిస్ట్ వాళ్ళు ఎక్కడైనా పెట్టుబడులు పెడతారు. వాళ్ళ కర్ణాటకకి వెళ్ళారు, తుంగభద్ర ప్రాజెక్టులు వచ్చినప్పుడు కర్ణాటకలో ఇన్వెస్ట్ చేశారు, తెలంగాణకి వెళ్ళారు అక్కడ ఇన్వెస్ట్ చేశారు, తమిళనాడులో బోర్డర్స్కి వెళ్ళి ఇన్వెస్ట్ చేశారు, మహారాష్ట్ర బోర్డర్స్ కెళ్ళి ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళు ఎక్కడ డ్యాములు వచ్చి వాటర్ ఫెసిలిటీస్ ఉండే ఎక్కడ అవకాశం అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకుంటారు. వాళ్ళకి అలవాటు ఉంది అది ఇన్వెస్ట్ చేసే అలవాటు. రేపు భీమిలి కూడా వచ్చి ల్యాండ్స్ కొని ఇన్వెస్ట్ చేస్తారు, ఆపుతాడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా వాళ్ళని? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆపే రైట్ ఉందా మనకి ఏమన్నా? ఎవరన్నా లేదండి. మరి ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టగలిగిన వాళ్ళు ఎవరు? కమ్మవారు, రెడ్లు, రాజులు 2-3 క్యాస్టులు పెట్టగలుగుతారు. సగరు సామాన్లు ఎవరు వచ్చి పెట్టుబడి పెట్టలేదు ఎవరు కూడా. వాళ్ళు వచ్చి రేపు మళ్ళీ అక్కడ వాళ్ళే పెడతారు పెట్టుబడులు. వైజాగ్ ఏరియాలో ఈరోజు హోటల్స్ కానివ్వండి, పోర్ట్లో ఉన్న పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ కానివ్వండి,
వైజాగ్ లో పెద్ద పెద్ద కార్లు డీలర్షిప్ కానివ్వండి, ఏ పెద్ద బిజినెస్ చూసుకున్నా 80% బిజినెస్ కమ్మాస్ ఎక్కువ ఉన్నాయి వైజాగ్ లో కూడా. రేపు డీఏరియా కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆపుతారా వాళ్ళనే ఉన్నా. అంటే ఇక్కడ రాజధాని ఏరియాలో కమ్మాస్ ఉన్నారు, ఒక సామాజిక వర్గం అని చెప్పి ఉన్నారు. అంటే సమాజ అబద్ధం, అది పచ్చి అబద్ధం. అంటే నేను మీ గుంటూరు జిల్లా మనిషిగా ఆ ఏరియా స్టార్ట్ చేస్తాను. అది తాడికొండ అనేది షెడ్యూల్ ఎస్సీ కాన్స్టిట్యూన్సీ, అది అక్కడ ఎస్సీలు ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు ఆ ఏరియాలో, కమ్మాస్ ఉన్నారు, రెడ్డి సామాజిక వర్గం ఉన్నారు, కాపులు ఉన్నారు ఆ ప్రాంతంలో, అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి అక్కడ. అది ఎస్సీ కాన్స్టిట్యూన్సీ, అది ఏ ఒక కులం డామినేట్ చేసే కాన్స్టిట్యూన్సీ కాదు ఆ ఏరియా. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే అక్కడ పెద్ద పెద్ద ల్యాండ్ లార్డ్స్ కాపులే ఉన్నారు ఆ ఏరియాలో. 100 acres 50 acres ఉన్న ల్యాండ్ లార్డ్స్ కాపులు ఉన్నారు. ఇంకా కమ్మాస్ వాళ్ళు చెప్పిన కమ్మాస్ అయితే ఒక్కొక్కరు 3 acres 4 acres ల్యాండ్ లార్డ్ ల్యాండ్ ఓనర్స్ అంతే వాళ్ళు. ఆయన వాళ్ళు మన ఏరియాలో నా తెలిసి ఒక 5-6 కుటుంబాలు కాపులు, 400-500 ఎకరాల పొలాలు ఉన్నాయి వాళ్ళ కుటుంబాలకు ఆ ఏరియాలో. సో ఒక క్యాస్ట్ మీద అర్థం, క్యాస్ట్ మీద చూపించేసి కృష్ణానది ముని మునిపోద్ది 100 years ఎప్పుడు కృష్ణానది ఆ ఏరియాలో ఎప్పుడు ముంపు రాలేదు ఆ ప్రాంతాల్లో, ఏదో ఒక కారణాలు చూపించి షిఫ్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నావు ఇక్కడ నుంచి. ఏది షిఫ్ట్ చేస్తావు ఇక్కడ? ఈ క్యాపిటలిస్ట్ అక్కడికి వచ్చి కూడా పెట్టుబడి పెడతారు కదా. ఇప్పుడు హైదరాబాద్ లో మన సాఫ్ట్వేర్ టెక్నాలజికల్ పార్క్, మన ఐటీ హైటెక్ సిటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ అనౌన్స్ చేసినప్పుడు ఆ ఏరియాలో మురళీమోహన్ గారు జైబేరి ఎస్టేట్స్ అనే పేరుతో దాదాపు 1000 acres ల్యాండ్స్ కొన్నాడు ఆయన. మరి అక్కడ కమ్మాసు రెడ్డి చాలా మంది 100 acres 100 acres కొన్నారు హైటెక్ సిటీలో. ఎవరు ఆపగలిగాము మనం? ఆపగలుగుతాం క్యాపిటలిస్ట్ ఎవరన్నా ఆపగలుగుతాం మనం? పెట్టుబడి పెట్టే వాళ్ళు ఆపలేం కదా, మనం ఆపలేం కదా. ఇప్పుడు అట్లాగే భీమిలి ఏరియా కన్నారు, అక్కడ కూడా ఆపలేము. ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఈ రోజు మీరు ఈ రోజు మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందో లేదో, నిన్న పార్లమెంట్ లో గల్లా జయదేవ్ గారు ఎవరో క్వశ్చన్ చేశారు పార్లమెంట్ లో ఆంధ్ర క్యాపిటల్ విషయం మీద. 2011 లో అమరావతి అనేది ఆంధ్ర క్యాపిటల్ గా నోటిఫై అయ్యిందని చెప్పారు పార్లమెంట్ లో బీజేపీ వాళ్ళు చెప్పారు. ఈ రోజు మీకు ఇన్ఫర్మేషన్ ఉందో లేదో, ఈ రోజు స్టేట్ గవర్నమెంట్ కి లెటర్ వచ్చింది బీజేపీ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఇండియా వైడ్ గా అన్ని రాష్ట్రాల్లో జనాభాల సెన్సస్ తీస్తున్నారు వాళ్ళు, సోషియో ఎకనామికల్ సర్వే జరుగుతుంది ఇండియా వైడ్ గా. సో మీరు 2021 దాకా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ బౌండరీస్ కదిలించద్దని చెప్పి ఈ రోజు లెటర్ వచ్చింది, బోర్డర్స్ కదిలించద్దని చెప్పండి లెటర్ వచ్చింది. 2011 దాకా కదిలించడానికి లేదు. ఇప్పుడు నువ్వేమో ఒక సీఎం హోదాలో ఇది క్యాపిటల్ గా పనికిరాదు, ఇది ముంపు గురవుతుంది, ఆల్రెడీ వేరే వాళ్ళు ల్యాండ్స్ కొడుతున్నారు, ఇక్కడ చీటింగ్ జరిగిందని చెప్పని అన్ని రకాలుగా నెగిటివ్ ప్రాపగాండా చేశావు. అక్కడెక్కడికో క్యాపిటల్ తీసుకెళ్దాం, అది తీసుకెళ్దామన్నా తీసుకెళ్లేవు. నెక్స్ట్ 2011 తర్వాత మళ్ళీ వీళ్ళు ఎవరో కోర్టుకు వేస్తారు దీని మీద. ఇది క్యాపిటల్ 10,000 crores ఇన్వెస్ట్ చేశారు, బిల్డింగ్లు కట్టించారు, ఈ బిల్డింగ్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి డబ్బు వేస్ట్ అయిపోతుందని హైకోర్టు సుప్రీంకోర్టు వెళ్ళి స్టే తీసుకొస్తారు. అటు అంటే ప్రాక్టికల్ గా మీరు రాజధాని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయడానికి అవకాశం ఏమి ఉండదు. రాజధాని అక్కడికి వెళ్ళదు, ఇక్కడ డెవలప్ కాదు. చివరికి స్టేట్ ఏమైపోతుందండి, బయట ఇన్వెస్ట్ చేస్తాడా? మొన్న సీఎం గారు ఎప్పుడైతే ఆంధ్ర ఇక్కడ ఉన్న అమరావతిలో ఉన్న క్యాపిటల్ ని మేము షిఫ్ట్ చేస్తున్నామని స్టేట్మెంట్ ఇచ్చాడో, ఇక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 5% కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ జరగట్లేదు. ఎక్కడ మొత్తం అయిపోయింది, మొత్తం అయిపోయింది. హైదరాబాద్ లో 20% గ్రోత్, సడన్ గా గ్రోత్ వచ్చింది ఇన్వెస్ట్మెంట్స్ లో హైదరాబాద్. ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ పెడదాం అనుకునేటప్పుడు అక్కడికి అంటే స్టాండర్డ్ లేదు కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి అంటాడండి. రేపు పొద్దున నువ్వే రూలింగ్ ఉంటాం గ్యారంటీ ఉంది, రేపు ఇంకో రేపు చంద్రబాబు నాయుడు ఇంకెవరో మళ్ళీ రూలింగ్ వస్తారు. లేదు లేదు వైజాగ్ కాదు, అంతకుముందు మనం డెవలప్ చేసిన అమరావతి రెండు క్యాపిటల్ ఉండాలని మళ్ళీ ఆయన అంటాడు. అప్పుడు వైజాగ్ ఇన్వెస్టర్స్ ఏమైపోతారు? కాబట్టి ఇంత ఇంత అనిశ్చితి వాతావరణం, అన్సర్టన్ కండిషన్స్ ఉన్న ఆంధ్రప్రదేశ్ లో మనం ఇన్వెస్ట్ చేయటం అనవసరం అని చెప్పి ఎవరు ఇన్వెస్ట్ చేయరు. అంటే రాష్ట్రాన్ని చిన్న పిల్లోడు పసిగొడ్డుగా ఉన్నప్పుడే, చిన్న పిల్లోడు గొంతు పిసి చంపేశారు. వీళ్ళ మూర్ఖత్వం మొండితనంతో, వీళ్ళ రాజకీయ పరమైన వీళ్ళ యొక్క భవిష్యత్ అవసరాల కోసం, వీళ్ళు బలోపేతం అవటం కోసం వీళ్ళు
నిలబెట్టి రాష్ట్ర భవిష్యత్తు నా బాధ. సో అండి, ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు నేను కాపులకి రిజర్వేషన్స్ ఇచ్చేది లేదు అని ఒక పబ్లిక్ లోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు గుర్తుండే ఉంటుంది. సో సో దీనికి ఏంటంటే నేను ఏం అడుగుతున్నా అంటే, ఆయన కాపులకి రిజర్వేషన్స్ ఇచ్చేది లేదు అని చెప్పిన ఆయన్నేమో గెలిపించారు, రిజర్వేషన్ ఇస్తాను అన్న అతన్నేమో ఓడిపించారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? నా మాట వినపడుతుందండి? వినిపిస్తుందండి, చెప్పండి. ఇందులో చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ ఓట్లేయడానికి రీజన్స్ రెండండి. ఒకటి ఏమో, అనుభవం కలిగిన వ్యక్తి రాజధానిని డెవలప్ చేయగలుగుతాడు, ఇతను బాగా తీసుకురాగలుగుతాడని ప్రజలు ఎప్పుడు వేయని వాళ్ళు వేశారు. రెండోది కాపు సామాజిక వర్గం, మీ రిజర్వేషన్ ఫైల్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో రాజశేఖర టైంలో ఏ రిజర్వేషన్ ఫైల్ అయితే పెండింగ్ ఉండిపోయినాయో నేను ఆ రిజర్వేషన్ ఫైల్ పూర్తి చేస్తాను, కాపు కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేస్తాను, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రామిస్ తో. రెండు కూడా, ఒకటి అనుభవం కలిగిన వ్యక్తి, రెండోది మనకేదో చేస్తానంటున్నాడు, గ్రామాలకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాడు, మనకేదో చేస్తాడన్న ఉద్దేశంతో ఆ రోజు ప్రజలు కాపులు కూడా ఓట్లేశారు వాస్తవం. అయితే చంద్రబాబు నాయుడు గారు రూలింగ్ లోకి వచ్చిన ఫస్ట్ 3 ఇయర్స్ దాకా కనీసం ఈ విషయాన్ని పట్టించుకోలేదు ఆయన, అసలు మంజునాథ్ కమిషన్, బీసీ కమిషన్ ఏర్పాటు చేయలేదు, కమిషన్ చైర్మన్ ఏర్పాటు చేయలేదు, దీని మీద సెన్సస్ సర్వే చేయించలేదు బయటికి ఎక్కడ కూడా, కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు, 2.5 ఇయర్స్ దాకా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు. అక్కడ పద్మనాభం గారు తునిలో ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి వ్యక్తిగతమైన వైరం ఉంది వాళ్ళిద్దరి మధ్య కూడా. ఒకప్పుడు ముద్దగడ పద్మనాభం గారు టీడీపీ పార్టీలో ఆయన మినిస్టర్ ఉన్న రోజుల్లో ఆయన మినిస్టర్ పోర్ట్ ఫోలియోలో ఆయన అడగకుండా ఇవి చేయబెట్టేవాడంట, చంద్రబాబు నాయుడు గారు విషయాలు ఏళ్ళు పెట్టేవాడంట, వాళ్ళిద్దరి మధ్య చర్చస్ ఉన్నాయి. మరి అది ఏమైందో ఏమో, పద్మనాభం గారు ఆయన రోడ్డు ఎక్కేసి మాకు అన్యాయం జరిగింది అని రోడ్డు ఎక్కాడు. ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ తర్వాతే బీసీ కమిషన్ చైర్మన్ అపాయింట్ చేశారు, నెక్స్ట్ కాపు కార్పొరేషన్ అపాయింట్ చేశారు. హలో, చెప్పండి సార్, వినిపిస్తుంది చెప్పండి. యా, సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు కాపులకి, 1,000 కోట్ల రూపాయలు నేను అవసరాలకి ఇస్తాను, రిజర్వేషన్ ఫైల్ అయ్యేంత వాడుకోమని చెప్పాను అన్నాడు. ఆయన 1,000 కోట్లు ఇస్తే మేము తీసుకున్న ఉద్దేశం మాకు లేదండి, కాపులు అంతా దుర్మార్గంగా ఉండరు, రాష్ట్రంలో బడ్జెట్ డబ్బులు లేవయ్యా, ఆదాయం లేదు రాష్ట్రానికి. హలో సార్. యా సార్, ఒక కాలర్ ఉన్నారు, మనం మాట్లాడదాము. యా కట్ అయిపోయారండి, మీరు కంటిన్యూ చేయండి. కాదు మేడం, కాలర్ మీకు వస్తుందమ్మా, కాలర్ కాల్ మీకు వస్తుందా, వేరే వాళ్ళ దగ్గర నుంచి? మీరు కూడా మాట్లాడచ్చు అండి, మీరు మిమ్మల్ని కూడా క్వశ్చన్ మాట్లాడచ్చు. ఇది సంవత్సరానికి 1,000 కోట్లు ఇస్తాను అన్నారు, నా దగ్గర ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బులు లేవు, ఇక ఈ 100 కోట్లు 200 కోట్లు వాడుకోనంటే ఎవరు కాదనరు, దీన్ని ఇస్తానని చెప్పని మబ్బి పెట్టి మోసం చేయటం తప్పు. ఇదిగో ఇస్తున్నాను, అదిగో ఇస్తున్నాను, నేను ఇప్పుడు 2,000 కోట్లు ఖర్చు పెట్టాను అని చెప్పని స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఫెయిర్ గా ఉండడండి. చేస్తాడు, చేసే రైతులకి సబ్సిడీ ఇస్తానంటాడు, రైతులకి రుణమాఫీ చేస్తానంటాడు, ఆ రుణమాఫీని 3 times 4 times లో కట్ చేస్తాడు. 3 times 4 times లో రుణమాఫీ కట్ చే ఇవ్వటం వలన రైతులు కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు, అదేదో ఒకేసారి అయ్యా నేను ఇవ్వలేను, మన రాష్ట్ర బడ్జెట్ లేదు, నేను ఇంతవరకు ఇవ్వగలుగుతానంటే అందరూ హ్యాపీ సరేనండి అంటారు. ఈయన అది ఉన్న పొజిషన్ చెప్పడు, ఉన్న పొజిషన్ చెప్పకుండా వాళ్ళకి ఈ దఫాలో 25,000 కట్ చేస్తున్నాను, ఇంకో దఫాలో 50,000 కట్ చేస్తున్నాను, ఇట్లా చేసుకురావటం వలన ఆయన నిజంగా హెల్ప్ చేసినా కూడా అది వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. అదే విధంగా కాపు కార్పొరేట్ కాపు ఇష్యూస్ కూడా అదే జరిగినాయండి. మహారాష్ట్రలో ఉన్న మరాఠాలు, మహారాష్ట్రలో కూడా ఇలా మరాఠాస్ కి రిజర్వేషన్స్ కల్పిస్తామని బీజేపీ గవర్నమెంట్ చెప్పింది, వాళ్ళకి వాళ్ళకి సర్వే జరిపారు, సర్వే జరిపి దాన్ని అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసి వాళ్ళకి 15% రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేసేసింది స్టేట్ గవర్నమెంట్, డైరెక్ట్ ప్రొవైడ్ చేసేసింది రిజర్వేషన్స్ వాడుకోమని. 50% దాటినా కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమి ఇచ్చిందంటే 50% దాటిన తర్వాత
కొన్ని ప్రిస్క్రైబ్డ్ కొన్ని రూల్స్ ఫాలో అవ్వండి అని చెప్పని చెప్పింది సుప్రీంకోర్టు. ఆ రూల్స్ ప్రకారంగా మహారాష్ట్ర వాళ్ళ రూల్స్ ఫాలో అయ్యి సర్వే జరిపి 15% రిజర్వేషన్ ఇచ్చారు మరాఠాస్ కి. రీసెంట్ గానే బీజేపీ గవర్నమెంట్ లోనే ఇవ్వడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఇట్లా మంజునాథ్ కమిషన్ ఒక కమిషన్ చైర్మన్ పెట్టారు. ఆ కమిషన్ చైర్మన్ వచ్చిన చైర్మన్ ఏ ఇంతకుముందు ఏ రిపోర్ట్స్ లో కూడా జెన్యున్ గా రిపోర్ట్ ఇవ్వలేదు, ఎప్పుడు సరిగ్గా చేయలేదు వర్క్ చేయలేదు. అలాంటి వ్యక్తిని తెచ్చి మాకు పెట్టారు. అతను చివరిలో రిపోర్ట్ సరిగ్గా ఇవ్వలేదు, కాంట్రవర్సీ అయిపోయింది, మిగతా కమిటీ మెంబర్స్ దానికి గొడవైంది. నెక్స్ట్ అసెంబ్లీలో బిల్ పెట్టి పార్లమెంట్ పంపించారు. ఇది పార్లమెంట్ పంపించాల్సిన అవసరం లేదు, స్టేట్ లో రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. స్టేట్ లో 10% 5% రిజర్వేషన్స్ ఇచ్చి ఇంప్లిమెంట్ చేయొచ్చు మహారాష్ట్ర లాగా. అలా చేయకుండా దీన్ని ఢిల్లీ పార్లమెంట్ పంపించాడు. ఢిల్లీ పార్లమెంట్ సంబంధం లేదు సార్, అంటే తన చిత్తశుద్ధిగా ఏ పని చెయ్యట్లేదు చంద్రబాబు నాయుడు. అవసరానికి 1,000 కోట్ల చెప్పి 5,000 కోట్లు ఇస్తానని కాపు కార్పొరేషన్ కి, నువ్వు ఇవ్వమని మేము అడగట్లా, నువ్వు ఇష్టం ఇస్తానని చెప్పడం దీనికి ఇచ్చి నేను ఇంత ఇంత అమౌంట్ ఖర్చు పెట్టానయ్యా, ఇంత చేయగలుగుతాను వివరంగా చెప్పాలి. అవి ఏవి కూడా సరిగ్గా చేయకుండా కాపు లోన్లు అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళు ఎవరికి కూడా సరిగ్గా శాంక్షన్ చేయకుండా వాళ్ళందరూ 4 సార్లు 5 సార్లు ఆఫీసులు తిరిగి 10,000 20,000 ఇది 1,00,000 రూపాయలు లోన్ పెట్టుకుని 10-50,000 ఖర్చు పెట్టారు ఒక్కొక్కరు అప్లికేషన్ కోసం. అందరూ శాంక్షన్ అవ్వకుండా పెండింగ్ లో ఉండిపోయి ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు మనం విధంగా చూస్తే ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకుల్లోనే చాలా మంది కాపులు ఉన్నారు. బొచ్చ గారు తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు, అంటే చాలా మంది కాపులు ఉన్నారు అన్నమాట. సో నాయకులు బలపడుతున్నారు తప్పించి, సో కాపుకి సంబంధించిన వర్గానికి ఎటువంటి న్యాయము ఇప్పటికొచ్చి జరగట్లేదు. ఇది వాస్తవం అంటారా వాస్తవం కాదంటారా, మీరేమంటారు దీని గురించి? ఇది 100% నిజమండి. ఈ కాపు కమ్యూనిటీ ఏంటంటే రాష్ట్ర జనాభాలో అత్యంత ప్రభావితం చేయగలిగిన పాపులేషన్. 18-20% పాపులేషన్ ఉన్నారు ఈ కమ్యూనిటీ. రాయలసీమలో బలిజాసు, ఇక్కడ గుంటూరు కృష్ణా జిల్లాలో తెలక కమ్యూనిటీ, నెక్స్ట్ గోదావరి జిల్లాలో కాపు, ఉత్తరాంధ్ర జిల్లాలో తూర్పు కాపు అని చెప్పని వివిధ పేర్లతో ఈ కమ్యూనిటీ అతిపెద్ద కమ్యూనిటీ ఉంది. వీళ్ళకి తమిళనాడు గవర్నమెంట్ లో ఒకప్పుడు తమిళనాడు నుంచి స్టేట్ డివైడ్ అయ్యి యువతలకు మనం బయటకు రానంత వరకు ఈ రిజర్వేషన్స్ ఉన్నాయి కమ్యూనిటీ వీళ్ళకి. తర్వాత అక్కడి నుంచి డివైడ్ అయ్యి వచ్చిన తర్వాత నీలం సంజీవ్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు వీళ్ళ మీద ఎటువంటి సర్వే చేయకుండానే వీళ్ళ రిజర్వేషన్స్ తీసేశారు. ఏ బేస్ రిపోర్ట్ ఒక రిజర్వేషన్స్ ఇవ్వాలన్నా తీసేయాలన్నా వాళ్ళ మీద సర్వే చేసి వీళ్ళకి రిజర్వేషన్స్ ఎందుకు ఇస్తున్నాం ఎందుకు తీసేస్తున్నాం రిపోర్ట్ ఉంటాం, అది ఏమీ లేకుండా రిజర్వేషన్స్ తీసేశారు. ఈ అతిపెద్ద కమ్యూనిటీ అందరూ కూడా రైతులు, వ్యవసాయదారులుగా, రైతు కూలీలుగా, కౌలుదారు రైతులుగా, చిన్న చిన్న వర్తులతో ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాపుల్లో. ఎప్పుడైతే 1960s ఈ రిజర్వేషన్ తీసేశారో వీళ్ళ ఆ రిజర్వేషన్స్ కోల్పోవటం వల్ల వీళ్ళకి చదువులు దూరం అయిపోయారు, ఉద్యోగాలకు దూరం అయిపోయారు. ఈ రోజున రాష్ట్ర జనాభాలో 20% ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కాపుల పర్సంటేజ్ ఎంత అంటే 2% కూడా లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో ఆశ్చర్యకరం ఏంటంటే 1.5-2% ఉన్నారు అంతే కాపులు. అంత లీస్ట్ గా కొలాప్స్ అయిపోయారు రిజర్వేషన్స్, ఉన్న రిజర్వేషన్స్ తీసేయటం వల్ల చాలా మైనస్ అయ్యారు, ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా చిక్కిపోయారు. ఈ కమ్యూనిటీ సంబంధించిన లీడర్లు మొదటి నుంచి కూడా ఈ లీడర్లు అధికారంలో ఉన్న టీడీపీ, నెక్స్ట్ కాంగ్రెస్, వైసీపీ ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ రెడ్డి సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం, వాళ్ళ కింద ఈ కాపు లీడర్లు అందరూ వాళ్ళ కింద ఉంటూ వాళ్ళ దగ్గర చిన్న చిన్న పోస్టులు, ఎమ్మెల్యేలు మంత్రి పోస్టులు తెచ్చుకుంటూ వాళ్ళని సాటిస్ఫై చేసుకుంటూ వాళ్ళు ఏం చెప్తే విని వాళ్ళు ఎట్లా మాట్లాడమంటే అట్లా మాట్లాడి వాళ్ళ డెవలప్మెంటే వాళ్ళు చూస్తున్నారు తప్ప మన కమ్యూనిటీ, మన అందరినీ ఇంత డెవలప్ చేసిన ఈ కమ్యూనిటీని మనం కాపాడాలా, వీళ్ళకి ఎంత హెల్ప్ చేయాలా, వీళ్ళ పేదవాళ్ళు ఉన్నారు వీళ్ళని అప్లిఫ్ట్ చేయాలనే భావన ఈ కాపుల్లో లీడర్లో లేదు. అది లేకపోవటం వల్ల ఈ కమ్యూనిటీ ఈ రోజున ఇప్పటికి కూడా ఇంత చాలా అన్ని రకాలుగా ఆర్థికంగా కూడా చాలా దెబ్బతిని ఉంది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి టైంలో కొంత ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చారు, ఫీజు రీఎంబర్స్మెంట్స్ వచ్చి ఏది అగ్రకులాల్లో పేదలకి, ఆ ఫీజు రీఎంబర్స్మెంట్స్ వలన కొద్దిగా ఇంజనీరింగ్ చదువుకోవడం, కొత్త కొత్త అట్మాస్ఫియర్ మారింది పిల్లల్లో, ఇప్పుడు జాబ్స్ ఇప్పుడు వేరే దేశానికి వెళ్ళడం, ఇప్పుడు ఈ రీసెంట్ గా మొదలైనవి ఇవన్నీ కూడా. ఇవన్నీ
చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కొన్ని పాలసీలు కొన్ని స్కీమ్స్ కొంత గ్రోత్ ఇలా జరుగుతున్నాయి. ఈ కులంలో ఉన్న నాయకులు ఈ కులాన్ని అర్థం పెట్టుకుని పెద్దవాళ్ళు అవ్వటానికే ఉపయోగించుకున్నారు. ఎప్పుడు ఎప్పుడు ఈ రోజు ఈ కులానికి ఎప్పుడు ఏమి చెయ్యరు. పైపెచ్చు ఎట్లా ఉంటుందంటే రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళు ఏం మాట్లాడమంటే అది మాట్లాడతారు. ఇప్పుడు ఉన్నారు చంద్రబాబు గారు, పేర్ని నాని గారు, బొత్స సత్యనారాయణ గారు, ఎంత నీచంగా పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు ఎట్లాంటి ఎట్లాంటి కష్టపడతారు మాటలు మాట్లాడటం వాళ్ళని పావులా గారు, ప్యాకేజ్ గారు, ఎంత అసహ్యకరమైన భాష అంటే విలువలు లేవు. ఒకసారి పోయి కేవలం పదవి కోసం అధికారంలో ఉన్న ఆ పార్టీలో వాడి మినిస్ట్రీ కాపాడుకోవడానికి వాడి స్క్రిప్ట్ ఏది రాసి ఇచ్చేయమంటే చదవమంటే చదవట ఆయన ఎవరు అట్లా ఇవన్నీ ఈ కమ్యూనిటీలో చాలా తీవ్రమైన మైనస్ ఇవి. ఇప్పుడిప్పుడే పిల్లల్ని చదివిపించుకొని ఇప్పుడు ఆ ట్రాక్ లో ట్రాక్ లో ఎప్పుడైతే సామాజికంగా చదువులు లేకపోవటం ఆర్థికంగా ఎప్పుడైతే బలహీనంగా ఉన్నారో అందువల్ల ఇంత జనాభా ఉన్నా కూడా ఈ రాష్ట్ర రాజకీయాల్లో వీళ్ళు ఎప్పుడు కూడా ప్రభావితం చేయలేక ఎలక్షన్ టైంలో వాళ్ళు వాళ్ళు ఓటర్లకు డబ్బులు ఇచ్చేది ఇవన్నీ కూడా ఆ ప్రభావాలకు లోనైపోవటం, డబ్బులు తీసుకొని ఓట్లు వేసేయటం ఇవన్నీ అంటే ఆర్థికంగా ఎప్పుడైతే ఆర్థికంగా బలం లేకుండా ఉంటారో ఇలాంటివన్నీ సామాజికమైన ఇలాంటి పరిస్థితులన్నీ కూడా. ఇప్పుడు రాజకీయంలోనండి రెండు వర్గాలుగా అయితే మనం చూసామండి, ఇటు రెడ్డిస్ పాలించారు అండ్ రెడ్డిస్ ఇప్పుడు పాలిస్తున్నారు అండ్ చౌదరీస్ కూడా మనకి పాలించారు పాలిస్తున్నారు కూడా వాళ్ళు. సో ఇప్పుడు ఇంత మంది ఉండి కూడా ఇప్పుడు ఒక కాపుకి సంబంధించి ఒక నాయకుడు వచ్చారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు గెలిపించుకోలేకపోయారు? హలో వినిపిస్తుందా అండి? పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని కాపుకి కాపు నాయకుడు అని చెప్పేసి ఒక ముద్ర అనేది కళ్యాణ్ గారి మీద వేశారండి. వీళ్ళందరూ కలిసి కాపు నాయకుడు, కాపుకి సంబంధించిన నాయకుడు అని చెప్పేసి అదే కాపులతో తిట్టిస్తున్నారు. అండ్ ఈ ఎలక్షన్స్ లో ఇంత మంది కాపులకి ఆయన మద్దతు ఇచ్చే ఉంటే, కాపులకి సంబంధించిన నాయకుడు అయి ఉంటే ఆయన ఎందుకు ఒక్క సీటు కూడా వైజాగ్ లో కావచ్చు, అలాగే భీమవరంలో కూడా కావచ్చు, ఎక్కువ శాతం ఉండే కాపుల ప్లేస్ ఉండేది, ఎందుకు ఆయన్ని గెలిపించుకోలేకపోయారు ఒక్క చోట కూడా? అంటే ఇందులో ఇందాక మీకు ఫస్ట్ మీరు చెప్పిన ఒక దాంట్లో ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ వర్డ్ రెడ్లు ఇప్పుడు పరిపాలించట్లేదమ్మా. జాతీయ పార్టీకి ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో నేషనల్ పార్టీ కాంగ్రెస్ ఉన్న కాంగ్రెస్ రూలింగ్ చేసిన అంత పీరియడ్ అంతా కూడా 95% కాంగ్రెస్ పార్టీ రూల్ చేసిన 95% అంతా కూడా రెడ్డి సామాజిక వర్గం వల్లే ముఖ్యమంత్రులమ్మా. కోటయ్య భాస్కర్ రెడ్డి, నీల సంజయారెడ్డి రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, మధ్య చెన్నారెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, ఇలా మొత్తం మీరు తీసుకుంటే అందరూ కూడా రెడ్డి సామాజిక వర్గం వల్లే ముఖ్యమంత్రులున్నారు. దాన్ని ఎవరు కూడా తప్పుకోవట్లేదు. దాని నేషనల్ పార్టీ కాపులందరూ అండగా నిలబడి ఆ రోజు మరి మంగవీటి మోహన్ రంగ గారు చనిపోయిన తర్వాత కాపులందరూ పెద్ద ఉద్యమంగా కాపులు చిన్న చిన్న బీసీ కులాలందరూ కూడా ఉప్పెన్ లేచారు కదా, ఉప్పెన్లా లేచి ఎన్టీఆర్ పార్టీ కొలాప్స్ చేశారు అందరు కలిసి. ఆ రోజు నీ కులాలు ఇవ్వమ్మా, ఇలాంటి కులాల వాతావరణం లేదు ఆ రోజు. అయితే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి మనం తీసుకుంటేనండి, చిరంజీవి గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని, చిరంజీవి గారిని చెప్తాను మీకు క్లారిటీగా, చిరంజీవి గారు ఫిలిం ఇండస్ట్రీ అంతా ఎక్కువ పీరియడ్ అంతా ఎక్కడ ఉన్నారు? చెన్నైలో ఉన్నారు. ఆయన చిన్న వయసులో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన తిరిగినప్పుడు కానీ డెవలప్ అవుతాను కష్టపడింది కానీ ఆయన లైఫ్ లో సగం మూవీస్ అన్ని కూడా చెన్నై బేస్ గానే వచ్చినాయి, అవునా కాదా? ఫిల్మ్ ఇండస్ట్రీ అక్కడే కదా ఉంది, చెన్నైలోనే కదా, చెన్నైలో ఉందండి. అది చిరంజీవి స్వయంగా చెప్పారు ఆ మాట, నేను చెన్నై నా చిన్న ఊహొచ్చే చిన్న వయసులో నేను చెన్నైకి వెళ్ళిపోయాను ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమా యాక్టర్ అవుదామని చెప్పని. నేను ఎక్కువ మూవీస్ నా కుటుంబం అంతా కూడా చెన్నైలోనే ఉండేది. నాకు అక్కడ ఎప్పుడు కూడా నా కాపులని గాని కాపు సామాజిక వర్గాన్ని ఎప్పుడు కూడా నా లైఫ్ లో ఎప్పుడు అలాంటి సంఘటనలు ఎదురుపడింది కూడా లేదు నా లైఫ్ లో ఎప్పుడు కూడా. మా అమ్మాయి గారు అల్లూరు రామలింగయ్య గారు ఆయన కొన్ని యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవుతుంటారు పాలకొల్లులో. అల్లూరు రామలింగయ్య గారు కొద్దిగా ఆయన పాలకొల్లు కదమ్మా, అల్లూరు రామలింగయ్య గారు బ్రదర్ ఒక ఆయన ఎమ్మెల్యే చేశారు అక్కడ ఆయన వాళ్ళ అందువల్ల వాళ్ళ బ్రదర్ వాళ్ళ రాజకీయాలు ఉండటం వల్ల కొంతమంది ఎవరన్నా
అల్లు రామలింగ గారు వాళ్ళతో కాపు పెద్దలు ఏదైనా కలవటం చేస్తుంటారే కానీ నాకు అసలు ఎప్పుడు కూడా అసలు ఈ కులాలు వ్యవస్థలు ఏంటో కూడా నాకు తెలియదు అని చెప్పి చెప్పాడు చిరంజీవి గారు. ఇట్లాంటి వ్యక్తికి ఏ మనం ఏ కులాన్ని ఆపాదిస్తామండి ఆయన్ని తీసుకెళ్ళి. ఇప్పుడు భారతదేశంలో ఎక్కడ ఏ స్టేట్ లో జరగనంత ఒక రెవల్యూషన్ జరిగింది కదండి, రక్త బ్లడ్ డొనేషన్ అనేది చిరంజీవి గారితోనే కదండి వచ్చింది. ఏ స్టేట్ కూడా ఎవరు కూడా అంత బ్లడ్ డొనేషన్స్ ఇవ్వరండి ఎక్కడ కూడా, కేవలం అతనితోనే వచ్చింది. అతను పబ్లిక్ లో బయటకు వచ్చి బ్లడ్ డొనేట్ చేయండి అని చెప్పిన తర్వాతే స్టేట్ లో అన్ని చోట్ల బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మొదలైన అన్ని చోట్ల బ్లడ్ ఇచ్చి అవన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ రెడ్ క్రాస్ సొసైటీస్ రోటరీ క్లబ్ల ద్వారా పబ్లిక్ ఇవ్వడం మొదలు పెట్టారు. చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ మొదలైంది ఆ వర్క్ అంతా కూడా. నెక్స్ట్ ఈ పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ సరిగ్గా కట్టరు చాలా మంది, ఇంట్రెస్ట్ కూడా ఎప్పుడు రైడింగ్ అవుతుంటాయి. మీరు ఈ మధ్య చూసుకుంటారు ఎంతమంది మీద రైడింగ్ లేని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎన్నిసార్లు రైడ్ చేశారండి అందరి మీద? అవునండి చాలా సార్లు. చిరంజీవి గారు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయడం ఎప్పుడన్నా విన్నాం మనం ఎప్పుడన్నా? లేదండి వినలేదు. ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ అని చెప్పని 7-8 ఇయర్స్ అవార్డులు వచ్చినాయి తెలుసా, నా ఇన్కమ్ ఇది నాకు వచ్చింది ఇది ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడు ఆయన తీసుకెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్. అది అలాంటి వ్యక్తికి కులాన్ని అంటగట్టారు, నెత్తురు అమ్ముకున్నాడు అన్నారు, టికెట్లు అమ్ముకున్నాడు అన్నారు, ఎన్ని రకాలుగా రాజకీయాల్లో రాబోయే లాగా ఎన్ని రకాలుగా ప్రశ్న రకాలు ప్రశ్నపట్టించారు ఆయన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నాం, పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి మీరు ఎప్పుడైనా చూసుకుని ఆయన ఆయనతో పాటు ఉండే వాళ్ళందరూ కూడా తెలంగాణ సంబంధించిన ఉద్యమకారులు చాలా మంది ఉద్యమకారులే ఉంటారు ఆయనతో పాటు. ఉద్యమ నాయకులు సామాజిక ఉద్యమాల్లో ఉండేవాళ్ళు సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు ఎక్కువ ఆయన ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా. మీరు ఎప్పుడైనా చూడండి ఆయన జనరల్ టీవీ షోలు సినిమాల షోలు ఫంక్షన్ ఎక్కడ కనపడ్డ చూడండి ఆయన రాడు ఎక్కడికి ఆ ప్రోగ్రామ్స్ రాడు ఆయన వాళ్ళు ఇలా అందరితో పాటు చూడడం సరదాగా ఎంజాయ్ చేయటం అలాంటి ఆ ప్రోగ్రామ్స్ ఎప్పుడు అటెండ్ కాడు ఎవరి దగ్గరికి రాడే ఆయన ఎంతసేపటికి సమాజం హితం కోసం కార్యక్రమాలు చేసేవాళ్ళు. గద్దర్ గారి సాహిత్యం చేగవేరా గారి సాహిత్యం సమాజంలో ఎంతో కొంత ఈ సమాజంలో మార్పు తేవాలి సామాజిక మార్పు తీసుకురావాలని చెప్పి పోరాటం చేసేవాళ్ళు వీళ్ళందరితో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ సంబంధించిన ముఖ్యమైన వాళ్ళు వీళ్ళందరితో ఎక్కువ అనుబంధం పవన్ కళ్యాణ్ గారి ఆ భావాలతో మంచి స్టార్డమ్ సౌత్ ఇండియాలో ఆయనకున్న స్టార్డమ్ ఇంకెవరికైనా ఉందా? లేదండి. ఎవరికన్నా రజనీకాంత్ గారి సీనియర్ మోస్ట్ పక్కన పెడితే అంత స్టార్డమ్ ఎవరన్నా ఎవరన్నా ఎవరు లేరండి. మంచి కెరీర్ ని పక్కన పెట్టి నిజంగా ఇంకా చిరంజీవి గారన్నా సినిమాల్లో ఇండస్ట్రీలో ఒక క్రమశిక్షణ డిసిప్లిన్ తో జాగ్రత్త వర్కౌట్ చేసుకుని కొంచెం డబ్బులు సంపాదించుకొని కొంచెం జాగ్రత్త ప్రాపర్టీస్ అన్న జాగ్రత్త చేసుకున్నారు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి అంత బలమైన ప్రాపర్టీస్ కూడా లేవు. నాకు ఆయన ఎక్కువ మూవీలు చేసింది లేదు, అతను డబ్బులు సంపాదించింది. ఆయన డబ్బు మీద ఎప్పుడు డబ్బు మీద ఇంట్రెస్ట్ లేదు ఆయనకి. సామాజికంగా ప్రజలకు ఏదైనా మేలు చేద్దాము, భగవంతుడు మనకి మంచి చరిష్మా ఇచ్చాడు, దేవుడి వలన ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాము, దీన్ని సొసైటీకి దేనికన్నా వాడదామనే ఉద్దేశంతో ఒక తాపత్రయంతో ఆయన బయటకు వచ్చి ప్రజల్లోకి వచ్చి పనిచేస్తే ఆయన మీద కూడా కులముద్ర వేశారు. వాస్తవంగా ఆయన కులం అనేది లేదు, ఆయనకు అందరూ ఒకటే, కులముద్ర వేశారు ఆయన మీద. మొన్న రీసెంట్ ఎలక్షన్స్ లో జనసేన పార్టీకి ఎక్కువ ఇబ్బంది కలిగిన కారణం ఏంటంటే ప్రజారాజ్య పార్టీలో చాలా మంది అనేక కులాల వాళ్ళు పేద కులాల నుంచి వచ్చిన వాళ్ళు కాపులు వీళ్ళందరూ కూడా ప్రజారాజ్య పార్టీలో విస్తృత స్థాయిలో పనిచేశారు ఆ పార్టీ. ఆ పనిచేసిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు ఆ పార్టీలు, వేరే పార్టీ నుంచి నష్టపోయారు ఇబ్బందులు పడ్డారు, దానికి కూడా ఓర్చుకున్నారు. ఎప్పుడైతే చిరంజీవి గారు పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలిపేశారో దాని వల్ల ఆ రోజు చాలా మంది డిసప్పాయింట్. ఈ స్టేట్ లో ఈ రెండు పార్టీలు డబ్బు పార్టీలు అయిపోయినాయి, ఎలక్షన్లు డబ్బు చేస్తున్నారు, డబ్బు ఉన్నోళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు, మిగతా అన్ని కులాలి రావట్లేదు అని ఒక థర్డ్ ప్లాట్ఫామ్ ఉండాలా, ఒక థర్డ్ ప్లాట్ఫామ్ ఎమర్జ్ అవ్వాలని చెప్పిన మనం అందరం ఇంత కష్టపడ్డామే, దాన్ని చిరంజీవి గారు తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలిపేశారంటే తీవ్రమైన ఆవేదన బాధ ప్రజల్లో ఉంది. అది మొన్న ఏమైందంటే ఆ బాధ మన జనసేన పార్టీ పెట్టినప్పుడు చాలా మంది బయటకు వచ్చి పనిచేయి. అది చాలా చోట్ల కూడా పవన్ కళ్యాణ్ గారిని అడిగారు కూడా కొంతమంది, మీ అన్నయ్య గారు వచ్చారు వెళ్ళిపోయారండి, మీరు అన్నాళ్ళు ఉంటారు, మీరుంటారా కంటిన్యూగా, మీరు కూడా వెళ్ళిపోతారు ఇట్లాగే అని కూడా అడిగారు.
నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఈ పార్టీ మీద బాగా పడ్డాయి. దాని వల్ల ప్రజలు నమ్మలేకపోయారు. పైపై ఆయనేమో వాస్తవానికి అంత ముందు ఎలక్షన్స్ కూడా ఆయన ఆయనంతా ఆయనే నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి నేను మీకు సపోర్ట్ చేస్తానంటే ఇలాంటి ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని చెప్పని అవుట్రాక్ట్ గా నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి నేను పనిచేస్తాను ముందుకు వచ్చాడు. నరేంద్ర మోడీ గారేమో మాకు టీడీపీ పార్టీతో అలయన్స్ ఉంది కాబట్టి టీడీపీ పార్టీ కూడా మీ సహకారం అందించండి, మీరు ఆ పార్టీ మీ ఇద్దరు కలిసి పనిచేస్తున్నాం కాబట్టి మా ఇద్దరు సపోర్ట్ చేయనంటే టీడీపీ పార్టీ కూడా సపోర్ట్ చేశారు 2015 ఎలక్షన్. అవునండి, అది మళ్ళీ తర్వాత ఎప్పుడైతే ఆ పార్టీలో ఎప్పుడు నా పార్టీలో ఉన్నాడా, వాళ్ళ చేత పనులు చేయించుకున్నాడా, ఎవరైనా పోస్టులు ఇప్పించుకున్నా టీడీపీ చేత, అట్లాగే బీజేపీ పార్టీ ఎప్పుడన్నా నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ఎప్పుడెప్పుడు కలిశాడా, నేషనల్ పార్టీని అడిగి ఏమైనా పనిచేయించుకున్నా, వాళ్ళు ఆఫర్ చేశారు మీ జనసేన పార్టీ మీకు రాజ్యసభ ఇచ్చి మినిస్ట్రీ ఇస్తాం రిక్వెస్ట్ చేశారు. అవునండి, నేను వద్దన్నా, నేను పదవుల కోసం రాలేదండి, నేను పార్టీ డెవలప్ చేసుకుంటాను, నేను అవసరం అయితే భవిష్యత్తులో ట్రావెల్ చేద్దాము, నేను పదవి అయితే మాత్రం తీసుకోనండి అని చెప్పని సున్నితంగా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అలాంటిది టీడీపీ పార్టీ తప్పులు చేస్తుందని అవుట్రాక్ట్ గా నాగార్జున యూనివర్సిటీ ఎదురు మీటింగ్ పెట్టినప్పుడు అవుట్రాక్ట్ గా లోకేష్ గారి తప్పులు చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి తప్పులు చేస్తున్నాడు, కొడుకు తప్పులు చేస్తున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోవాలి కదా, మేము అందరం గెలిపించింది రాష్ట్రానికి మంచి చేయమని కదా అని చెప్పి ఇలా చేస్తే ఎట్లా అని చెప్పి ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ వ్యక్తి లేదు ఇతను నాటకాలు ఆడుతున్నాడు, చంద్రబాబు నాయుడు అను పవన్ కళ్యాణ్ కాపుల్లో ముఖ్యంగా కాపుల్లో పేద వర్గాల్లో వైఎస్ఆర్సీపీ ఎస్టాబ్లిష్ చేసింది ఏంటంటే మీరు పవన్ కళ్యాణ్ ఓటేస్తే అది చంద్రబాబు నాయుడుకి వేసినట్టే, ఇది ప్రజలు ఎస్టాబ్లిష్ చేశారు, ప్రజలంతా చంద్రబాబు నాయుడు వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకత ఆటోమేటిక్ గా పవన్ కళ్యాణ్ గారు దాని వల్లే సీరియస్ గా తీసుకోలేదు, ఇలా పవన్ కళ్యాణ్ అండర్స్టాండింగ్ అయిపోయాడని ప్రజలు నమ్మారు అనుమానించారు, సరిగ్గా ఊపి వేయలేదు, అప్పుడు కూడా నిలబడి అప్పుడు ప్రజారాజ్యం పార్టీ చెప్పలు భయపడిపోయి వాళ్ళు కూడా ముందుకు రాలేదు. ఇక మోర్ ఓవర్ మీరు చెప్పిన గాజు ఒక భీమవరం తీసుకుంటే రెండు పొరపాటు తప్పేసీలో నిలబడి మేమో ఇంటింటికి డబ్బులు ఇవ్వాలి, అక్కడ కల్చర్ అది, కల్చర్ అది ఇప్పుడు మహారాష్ట్రలో ఉందండి, ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ చేయాలంటే కోటి రూపాయలు అంటే ఎలక్షన్ అయిపోద్ది, ఎవరికి డబ్బులు ఇవ్వరు మహారాష్ట్రలో, ఉత్తరప్రదేశ్ బీహార్ ఎక్కడ కూడా పిలిచి ఊరంతా పిలిచి భోజనాలు పెడతారు, అదే 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 డబ్బులు ఇవ్వడం, ఇంకే డబ్బులు ఇవ్వరు. కానీ ఆంధ్రాలో ఎట్లా ఉంటుంది, ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో 20 కోట్లు 30 కోట్లు 40 కోట్లు కూడా పెడతారు డబ్బులు పంచాల్సిందే, ఏరియాలో ఇంటింటికి డబ్బులు ఇచ్చే కల్చర్ ఉంది, చూసుకోవాలా నిలబడే ముందే చూసుకోవాలా కాన్సెన్సెస్ ఎట్లాంటిది, పబ్లిక్ డబ్బులు ఎట్లా తీసుకుంటుంది, మిగతా కాన్సెన్సెస్ ఎట్లా ఉంటుంది, మనం డబ్బులు ఇస్తే తీసుకుంటారు లేకపోతే లేదు మిగతా నియోజకవర్గాల్లో. భీమవరంలో అంతకుముందు ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎలాంటి కల్చర్ అలవాటు చేశారంటే ఇంటింటికి డబ్బులు ఇచ్చేస్తారు, పెళ్లి కార్డు ప్రతి ఇంటికి పెళ్లి కార్డు పంచినట్టు పంచుతారు డబ్బులు, అలాంటి ఏరియాకి వెళ్ళి నేను డబ్బులు ఇవ్వను, మీకు ఇష్టమైతే ఓటు ఏంటంటే ఎవరు వేస్తారండి మనకు ఓట్లు చెప్పండి, అప్పటికి 60,000 ఓట్స్ వచ్చినాయండి. రెండోది గాజువాక్ వచ్చాడు, గాజువాక్ అంత ఇండస్ట్రియల్ ఏరియా, ప్రజలు మంచోళ్ళు అంతా బానే ఉంటుంది, అక్కడ డబ్బులు కలిసిపోయేది గాజువాక్ లో, కానీ గాజువాక్ ఇండస్ట్రియల్ ఏరియాలో వర్క్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారండి, ఎక్కువ వర్కర్లు ఉంటారు, అవునా కదా, అవునండి, వర్కర్లకి ఒక్కొక్క ఓటుకి 2,000 రూపాయలు 3,000 డబ్బులు ఇస్తే ఎవరన్నా మనకు ఓట్లు వేస్తారండి, ఎప్పుడు లేని 2,000 రూపీస్ 3,000 రూపీస్ ఒక్కొక్క ఓటు డబ్బులు ఇస్తే పబ్లిక్ కి ఓటు వేస్తారు, పొరపాటున ఆ కాన్స్టిట్యూన్సీ నిలబడ్డాడు, ఈ కాన్స్టిట్యూన్సీ నిలబడ్డాడు. రెండోది అండర్స్టాండింగ్ చెప్పని వైసీపీ ఈ రోజు కూడా చెప్తుంది, చంద్రబాబు నాయుడు ఆయనకి అండర్స్టాండింగ్ ఉంటే భీమవరంలో ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ భీమవరం కానీ గాజువాక్ కానీ చంద్రబాబు నాయుడు గారు డమ్మీ క్యాండిడేట్ పెట్టుకోవాలా, పవన్ కళ్యాణ్ గారి అండర్స్టాండింగ్ ఆల్రెడీ అక్కడ ఆల్రెడీ ఆ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్ కి టికెట్ ఇచ్చాడు ఆయన, రామాంజనేయులు భీమవరంలో రామాంజనేయులు అని ఆయన 40 crores ఖర్చు పెట్టాడు, వైసీపీ పార్టీ 100 crores ఖర్చు పెట్టింది, రామాంజనేయులు గారికి 58,000 ఓట్స్ వచ్చినాయి భీమవరంలో టీడీపీకి, ఈయనకి టీడీపీతో అండర్స్టాండింగ్ ఉంటే టీడీపీకి అన్ని ఓట్లు వస్తాయండి, రావు,
అంటే అక్కడ అలాగే ఫీల్ అయ్యారు. అట్లాగే గాజువాక్ వెళ్తే అదే ప్రాబ్లం. గాజువాక్ లో వచ్చేటికి ఈయన 58,000 వచ్చింది, టీడీపీ 64,000 వచ్చింది, వైసీపీ 65-68,000 వచ్చింది. అంటే టీడీపీతో అమ్ముడు పోయాడని చెప్పని అంటారు పక్కన, టీడీపీ క్యాండిడేట్లే ఈయన నిలబడ్డ చోట ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారు 30-40 కోట్లు ఖర్చుపోయి. ఇట్లా ఈ రెండు పార్టీల యొక్క రెండు పార్టీల రాజకీయాల్లో, రెండు పార్టీల యొక్క వ్యూహంలో, రెండు పార్టీల యొక్క దుర్మార్గంలో ఇతను తెలిసి తెలియని అనుభవం లేని రాజకీయం నడిపి కొత్తగా వచ్చిన పార్టీ బలం పార్టీగా ముందుకు వచ్చి దెబ్బతిన్నారు. ఇది జరిగింది. ఓకే అండి, సో మాకు ఇంకా ఒక 5 మినిట్స్ ఉంది. సో ఇప్పుడు ఇప్పుడు జరగబోయే ఇంకా 5 ఇయర్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశం ఉందా? అండ్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే బీజేపీ తోటి మరి ఆయన మద్దతు ఇచ్చారు బీజేపీకి. అండ్ ఇంకొకటి కొత్తగా వస్తున్న వాదన ఏంటంటే మళ్ళీ ఆయన సినిమాల్లోకి వెళ్ళడం జరిగింది. అండ్ జేడి లక్ష్మీనారాయణ గారు కూడా అదే రీజన్ చెప్పేసి పార్టీలోంచి వెళ్ళిపోవడం జరిగింది అనమాట. సో ఆయన రంగులు వేసుకోవడం వల్ల పార్టీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా, లేకపోతే జనాల్లో ఎలాంటి భావన వస్తుంది? ఇప్పుడు ఇన్ సిచ్యువేషన్ ఇంత మంది రాజకీయ నాయకులు ఇంత కుట్ర జరుగుతున్నప్పుడు ఆయన నిలదొక్కుకోగలరా పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎలక్షన్స్ లో? నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గర నేను చూసింది ఏంటంటే ఆయన ఎటువంటి లగ్జరియస్ లైఫ్ అనేది ఇష్టం లేదండి ఆయనకి. ఆయన ఏసీ లేకపోయినా పొనుకుంటాడు, ఫ్యాన్ లేకపోయినా పొనుకుంటాడు, ఏదో ఏ మామూలు భోజనం కొద్ది భోజనం పెట్టిన కూడా తింటాడు, ఉన్నదాంతా అడ్జస్ట్ అయిపోతాడు. ఇది పబ్లిక్ లైఫ్ కి ముందు ఆ అలవాటు ఉండాలి మనిషి. సొసైటీకి ఏదన్నా చెయ్యాలనే తపన ఉండాలి. ఆ తపన ఉండబట్టే కదా అంత స్టార్డమ్ లైఫ్ వదిలేసుకుని రోడ్డు ఎక్కి రోడ్డు మీ పడి తిరుగుతుంది ఈ రోజు. అవునండి, అది అతనికి ఉంది, ఆ కసి ఉంది, ఆ పట్టుదల ఉంది. ప్రజారాజ్య పార్టీలో ఫెయిల్ అయ్యాము అనే ఒక బాధ ఉంది అతనిలో. మనం భగవంతుడు దయతో మనం మంచి పొజిషన్ లో ఉన్నాం, మన చేతనైన సమాజానికి ఎంతో కొంత అధికారమే సంపాదించాలి ముఖ్యమంత్రి అవ్వాలని కాదు, ప్రజల సమస్యల మీద మనం గట్టిగా పోరాడగలిగితే ప్రజలకి మంచి ప్రశ్నించి ప్రజలకు కావాల్సిన మంచి పనులు చేయించినా కూడా సక్సెస్ అయినట్టేనా ఆయన భావన. అధికారంలో రావడమే ఇంపార్టెంట్ కాదు, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయండి. బీజేపీ పార్టీ ఫస్ట్ ఎలక్షన్స్ లో 2 ఎంపీలు గెలిచింది పార్లమెంట్ లో 500 ఎంపీలకి. అది నిరంతరం కష్టపడి పోరాటం చేసుకుంటూ పోతుంటే ఖచ్చితంగా లైఫ్ ఉంటుంది. ఈయన మనం ప్రజల కోసం నిలబడదాం, ప్రజలకి ఖచ్చితంగా చేద్దాం, సమాజానికి ఏదో ఒకటి చేద్దాం అనే తపన ఉన్న మనిషి. ఇతను ఖచ్చితంగా రాజకీయాల్లో నిలబడతాడు, గెలుపోటములు పట్టించుకోడు, అధికారం లక్ష్యం లేదుగా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు చెప్పండి, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అని మొదలు పెడతాడు ఫస్ట్ వర్డ్. అవునండి, అంటే ఎంత తీవ్రమైన పట్టుదల దాని మీద కోరికున్నట్టు దాని మీద. ఓడిపోయిన 2 రోజు బయటకు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు ప్రజల సమస్యల మీద ఫోకస్ చేశారు. 40 ఇయర్స్ పవర్ ఎంజాయ్ చేసిన చంద్రబాబు నాయుడు అడ్రస్ రకం వెళ్ళిపోయాడండి ఈ 6 నెలల్లో. ఏ రకమైన గ్రామ కమిటీలు మండల కమిటీలు లేని పవన్ కళ్యాణ్ గారే ఈ 8 మంత్స్ రోడ్డు మీద ఎక్కి ఉద్యమాలు చేస్తున్నాడు. 40 ఇయర్స్ పవర్ ఎంజాయ్ చేసి 1,000 కోట్లు సంపాదించుకొని గ్రామ గ్రామాల కమిటీలు పెట్టుకొని మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇంతమంది మాజీ మంత్రులు, ఇంత వ్యవస్థ ఉన్న టీడీపీ పార్టీ 8 నెలలు అడ్రస్ లేదండి. ఇప్పుడు జన్మ ఇప్పుడు అమరావతి ఇష్యూలో కనపడతాను తప్ప టీడీపీ పార్టీ ఎక్కడ ఉందండి అసలు జనాల్లో? ఈ రోజు అతను అతను ఒకరితో పని లేదు, అతను దాని అతను బయటకు వచ్చాడు, ప్రజా సమస్య మీద నిలబడి పనిచేసుకుంటున్నాడు. ఇతర అదృష్టం ఏంటంటే మళ్ళీ ఏ మొట్టమొదటి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి మీతో పనిచేస్తాను అన్నాడో అదే బీజేపీ పార్టీతో మళ్ళీ కలిశాడు ఈ రోజున. అంటే ఇతనికి మళ్ళీ ఒక నేషనల్ పార్టీ ఒక సపోర్ట్ దొరికింది. నేషనల్ పార్టీ సపోర్ట్ అంటే ఏంటి, ఆటోమేటిక్ గా ఈ 8 మంత్స్ లో ఏ అండ లేకుండా, ఏ డబ్బులు లేకుండా 8 నెలల్లో ఇన్ని కార్యక్రమాలు తిరిగినోడు నేషనల్ పార్టీ సపోర్ట్ ఉంటే ఎన్ని కార్యక్రమాలు చేస్తాడు? అది వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ముందు పెట్టుకొని రేపు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో సీరియస్ గా ముందుకెళ్ళాలి. అతిపెద్ద సామాజిక వర్గం ఉన్న కాపులు, ఆ కాపు సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు చరిష్మా కలిగిన వ్యక్తి ఇతనే. పేద వర్గాలు, ఎస్సీలు, ముస్లింస్ అన్నింటిలో కుర్రోళ్ళు అందరిలో యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇతను కావాల్సింది డబ్బు, పెద్దల యొక్క సలహాలు ఉండాలి, వెనకాల బ్యాక్ బోన్ సపోర్ట్ ఉండాలా, అది బీజేపీ పార్టీ. అది మేము ఆ సపోర్ట్ మేము చేస్తాము, మీరు ముందు ఉండండి, గో హెడ్ మీరు ముందుకు వెళ్ళాలని చెప్పని ఇద్దరు అండర్స్టాండింగ్ అయ్యారు, ఆ ప్రకారం ముందుకు వెళ్తున్నారు కాబట్టి
ఖచ్చితంగా ఈయన సర్వే అవుతాడు, ఐదేళ్లలో ముఖ్యమంత్రి అవుతాడు అన్న మాట మాత్రం నేను చెప్పను. ఎందుకు చెప్పనంటే ఆ మాట, జగన్మోహన్ రెడ్డి గారు అంటే 10 మంది రాజశేఖర రెడ్డిలు కలుపుతూ జగన్మోహన్ రెడ్డి, అంత తెలివైన వ్యక్తి, అంత తెలివైన వ్యక్తి, వెరీ షూర్. అతను ప్రతి దానికి ఒక ఈక్వేషన్ ఉంటుంది, చాలా వ్యూహంగా అతను ప్రతి కమ్యూనిటీని ప్రతి వాళ్ళని ఎలా ఎలా క్లాప్ క్యాప్చర్ చేసుకోవాలో జాతకం పెట్టుకో వర్క్ చేసుకుంటున్నాడు అతను. కాబట్టి ఎప్పుడు ఆయన మళ్ళీ ఓడిపోతాడా, ఏం జరుగుద్దా, ఆయన ఈ రాజధానిని పట్టుదలకి, ఈ రాజధాని ఎట్టి పరిస్థితుల్లో మార్చాల్సిందని పట్టుదలకు పోతే మాత్రం నెక్స్ట్ గవర్నమెంట్ పడిపోతాడు ఆయన ఉండడం పొరపాటున. ఇది క్రైసిస్, ఈ కోర్టులు సిబిఐ కేసులు ఇలాంటి క్రైసిస్ నుంచి బయటపడ్డాడంటే మాత్రం ఒక 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పవర్ లో ఉండే అవకాశం ఉంటుంది. అతను తెలివైన వ్యక్తితను, అతని చేతిలో ఆర్థిక వనరులు ఉన్నాయి, అన్ని రకాల వ్యవస్థలు ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, అన్ని చేతుల వ్యవస్థలు ఉన్నాయి. అవి ఏమన్నా ఉండని ఏంటి, పవర్ ఉన్నా ఉండకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు గట్టిగా చెయ్యాలి, సమాజం కోసం నిలబడాలనే భావంతో ఉన్నాడు, పనిచేస్తాడు, పనిచేస్తాడు సమాజంగా. మరి కాపు నుంచి ఆయనకి సపోర్ట్ దొరుకుతుంది అనుకుంటారా మీరు, ఇక మీదట ఉంటుందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా సపోర్ట్ దొరుకుతుంది. మొన్న ఎలక్షన్స్ లో ఇతను వాళ్ళ అన్నయ్య గారు లాగా ఎంతవరకు నిలబడతాడు, ఏమవుతుంది అని చెప్పని భయపడి, అంటే ప్రజారాజ్యంలో జరిగిన ప్రజారాజ్యంలో చాలా మంది వేరే పార్టీ నుంచి బయటకు వచ్చారు, టీడీపీ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి చాలా సఫర్ అయ్యారండి, చిన్న చిన్న కంపెనీ నుంచి చాలా మంది బయటకు సఫర్ అయ్యారు, ఇబ్బందులు పడ్డారు. ఆ భయం ఇప్పటికీ వాళ్ళలో ఉంది, అందువల్ల మొన్న ఎవరు బయటికి రాలేదు, వర్క్ చేయలేదు. కాపు కమ్యూనిటీ నిజంగా చాలా తక్కువ పనిచేస్తుంది ఆయనకి ఒక విధంగా చెప్పాలంటే. ఈసారి మాత్రం ఇప్పుడున్న ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే అతను ఖచ్చితంగా గట్టిగా ప్రజల్లో నిలబడి పనిచేసుకునే మనిషిలాగే కనపడుతున్నాడు నాకైనా. అందరూ కూడా అదే భావంలో ఉన్నారు, కాపులేదు, మన కాపులు అంటే ఆయన లేదండి, పేద వర్గాలు అందరూ కూడా లేదా, ఇతను గట్టిగా నిలబడి ప్రజల కోసం పోరాడే మనిషిలాగే కనపడుతున్నాడు, మంచి వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని మనం కాపాడుకోవాలని చెప్పని సమాజంలో ఇప్పుడిప్పుడే ప్రజల మార్పు వస్తుంది, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. కేడి లక్ష్మీనారాయణ గారి దగ్గరికి వచ్చేటప్పటికీ జేడీ లక్ష్మీనారాయణ గారు చాలా మంచి వ్యక్తి, ఆయన ఈ పార్టీకి ఉండడం వల్ల పార్టీకి ఎంత మంచి జరిగేది. కానీ నా భాష ఉన్నదినట్టు చెప్తాను, ఒక వరలో 2 కత్తులు ఇవ్వడం, ఆయన బాసిజం, ఆయన వేరే ఎవరో బాసిజం కింద పనిచేయగలిగిన మనస్తత్వం జేడీ లక్ష్మీనారాయణ గారికి కాదు. రెండోది ఇంకోటి ఏంటంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చుట్టుకున్న చాలా మంది కూడా ఈ వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ చేశారు, అటు అక్కడ ఉన్న మనుషులు ఇక్కడ ఉన్న మనుషులు ఇద్దరి మధ్య గ్యాప్ పెంచారు. ఆ గ్యాప్ పెరిగి డౌట్స్ ఒకరి మీద ఒకరు డౌట్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆయనకి మనం ఈ ట్రావెలింగ్ చేయలేదు అని చెప్పి అనుకున్నాం. నాకు తెలిసి ఆయన కూడా బీజేపీకి వెళ్తాడని నేను అనుకుంటున్నాను. ఎనీవే సార్, మనకి టైం కూడా అయిపోయి వచ్చేసింది, ఇంకా సైన్ ఆఫ్ చెప్పే టైం వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు, అండ్ చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు, అండ్ పిలవంగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎన్ఆర్ఐ రేడియో తరపు నుంచి థ్యాంక్ యూ సార్, నమస్తే అండి. సో లిజినెస్ లిజినెస్ విన్నారు కదా, మరి ఈ రోజు అయితే మరి సార్ తోటి ఎంతో మంచి డిస్కషన్ జరిగింది, అందరూ వినే ఉండుంటారు నాకు తెలిసి. సో మళ్ళీ రేపు నేను వచ్చేస్తాను, అండ్ మీ అడ్రస్ అయితే మళ్ళీ తప్పకుండా రేపు వచ్చేసి 5:30 to 6:30. సో అప్పుడు దాకా వింటూ ఉండండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గురించి చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. నేను మీ అడ్రస్ అయితే సైనింగ్ అబ్బాయి టేక్ కేర్.